దేశవ్యాప్తంగా జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దండి సంతోష్ కుమార్. ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అనుబంధ సంఘమైన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం ఆధ్వర్యంలో గాంధీ చౌక్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే నాయకులు కాంబోజ నృత్యం, గంగు సతీష్, కాయిది బాలరాజు, ప్రయాగరావు వేణు, జంగిల్ రాజు అధిక సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు. పిలుపు మేరకు ఈరోజు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జర్నలిస్టుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మా ప్రధాన డిమాండ్ ఏంటంటే వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని, ఒకటి మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలి, ఈ అక్రిడిషియల్ కార్డు కానీ రైల్వే పాస్లు కానీ అందరికీ అర్హులైన జర్నలిస్ట్ అందరికీ ఇవ్వాలని మేము ఈ ఐజేయు పక్షాన టీయూడబ్ల్యూ పక్షాన మేము డిమాండ్ చేస్తాం. ఈ రాష్ట్ర గవర్నమెంట్ని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, అంతేకాకుండా ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో డబుల్ బెడ్రూమ్లు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ముఖ్యంగా సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ గారు ఇక్కడ మాకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం సంతోషం సార్. కానీ ఇదే సేమ్ సిరిసిల్ల మాదిరిగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వర్కింగ్ జర్నలిస్ట్ అందరికీ, ఇల్లు లేని జర్నలిస్ట్ అందరికీ ఇల్లు ఇవ్వాలని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే వర్కింగ్ జర్నలిస్ట్ జర్నలిస్టుల మీద దాడులు పెరుగుతున్న నేపథ్యంలో దీనికి ఒక చట్టాన్ని రూపొందించి అమలు చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, జర్నలిస్టుల హక్కుల చట్టాన్ని కల్పించాలని చెప్పి దేశవ్యాప్త భాగంలో ఒక నిరసనగా ఈరోజు గాంధీ దగ్గర వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. అన్న విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మా తెలంగాణకు వచ్చాక అభివృద్ధి చెందాలని చెప్పడానికి వీలు లేదు. అభివృద్ధి చెందింది కానీ ఎవరికి ఎంత న్యాయం జరిగింది? వాళ్ళ నిష్పత్తి భాగంలో ఎవరు ఏ రకంగా మనకు జరిగిస్తున్నారు అంటే కాకుండా విషయాన్ని గుర్తు చేసుకుంటే ఖచ్చితంగా మేము ఏం కోరుకుంటున్నామంటే అందరికీ అన్ని కమిషన్లు ఉన్నాయి. కమిషన్లు ఉన్నప్పుడు మాట్లాడే అవకాశం మాకు ఉంటుంది కాబట్టి మా బాధను, మా సమస్యలు చెప్పుకునే విధానం మా నాయకుడికి ఉంటుంది. మా నాయకులు మీ నాయకులు కలిసే కలుస్తారు, విషయాన్ని చెప్తారు కాబట్టి ఖచ్చితంగా పార్లమెంటులో ఒక పార్లమెంట్ సభ్యులతో పాత్రికేయులు కూడా మనం అంటే సైనికుడు గన్ను మరిచే ఎంత ప్రమాదమో దేశానికి, పాత్రికేయుడు గన్ను మరిచే అంత ప్రమాదం అని చెప్పి ఖచ్చితంగా చెప్తూ మా హక్కుల ధర్మల కోసం మేము మీకు చెప్తున్నాం. ఖచ్చితంగా ఈ అమలు జరగాలని చెప్పి మనం ఖచ్చితంగా ఈ విషయాన్ని ప్రభుత్వం, అటు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు పరిశీలించాలని చెప్పి జర్నలిస్టుల ఐక్యత.